హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము పాట్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద ఆల్ అని పెట్టుకోండి, ఆల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను పాట్ నెక్ కోసం పార్ట్నర్ కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి 2½ ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 2½ ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా ఇలా పార్ట్నర్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. ఈ వీడియోలో ఇట్లా చూడండి, ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా ఈ గీతకు లోపలికి రావాలి. ఇలా పెట్టుకొచ్చిందంటే అది పాట అనేది చాలా చిన్నగా ఉంటుంది, మెడ అనేది బాగుండదండి, లుక్ ఉండదు. ఇలా ఈ గీతలో ఈ గీత లోపలికి రావాలండి. ఈ గీత అంతా మనం కట్ చేసుకుంటాం కదా, ఈ లోపలికి మాత్రమే రావాలి. చూడండి ఈ విధంగా చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం, నెక్ కట్ చేసుకుందాము. వచ్చేసి పార్ట్ నెక్ ఈ విధంగా ఉంటుంది, ఓపెన్ చేస్తా. ఈ విధంగా పార్ట్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు చాలా ఈజీగా అండి, చాలా ఈజీ మెథడ్, చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో చూపిస్తాను కదండి. స్మాల్గా లేసేసి మెడకు లేసేసుకొని కుట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఫ్లవర్స్ మనకు సెంటర్ పడే విధంగా చూసుకొని, ఈపుకు సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పడే విధంగా చూసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి మనకు ఇక్కడ పడాలి, ఇక్కడ నడుము కాడ పడాలి, ఇక్కడ సైడు మనం చూసుకుంటూ మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ సెంటర్ పడే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది చూసుకొని కట్ చేసుకునేటప్పుడే ముందే చూసుకోండి, ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ ఉన్న ఫ్లవర్ అనేది ఇక్కడ మనకు ఈపుకు ఇక్కడ సమానంగా పడేలా, సెంటర్కి పడేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఇది నెక్ మనం కుట్టేటప్పుడు, ఈ నెక్ కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. ఇంకా ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ పైనుంచి కుట్టుకోవాలి. మనము క్లాత్ తిరిగేసుకుంటాం కాబట్టి పైనుంచి కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ సెంటర్ పడేలా చూసుకొని మనము ఈ ఫ్లవర్కు ఇలా సెంటర్ పడేలా పెట్టుకొని మనము ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా సెంటర్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ క్లాత్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకుందాం. ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ, క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఇట్లా క్లాత్ మీదని ఇలా పెట్టుకొని మనము మిషన్ కదిలించకుండా ఇలా క్లాత్ని ఇలా జరుపుకుంటూ రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్కుకైనా సరే ఏ నెక్కులకైనా సరే మనము ఇలా ఈజీగా ఇలా తిప్పుకుంటూ మన హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇట్లా క్లాత్ అని ఇలా తిప్పుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటే పాదంతో స్టిచ్చింగ్ అనేది రావాలండి. ఈ పాదం కుట్టుంది కదా, ఈ పాదం స్టిచ్చింగ్ అనేది ఒకటే లైన్గా రావాలి. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతుందండి, మీరు బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేస్తారు.
ఎక్కడ పొరపాట్లు అనేవి ఏమి ఉండవు. ఈ విధంగా కుట్టిన తర్వాత మనము ఈ నెక్ కట్ చేసుకుందాము. క్లాత్ నెక్ కట్ చేసుకోలేదు కదా, ఓన్లీ లైనింగ్ ఒకటి కట్ చేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ కాకుండా జాకెట్ పీస్ కూడా కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఇలా ఏంటంటే ఈ విధంగా ఏంటి కట్ చేసుకోవాలంటే మనము ఎక్కడ పొరపాటు లేకుండా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా స్టిచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్లాత్ ఒక్కటి సపరేట్ కట్ చేసుకున్నామంటే లైనింగ్తో పాటు అది కూడా కట్ చేసుకున్నామంటే మనకు అప్పుడు పొరపాటు వస్తుంది, అంటే క్లాత్ అడ్జస్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. ఇలా అయితే మనకు సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అప్పుడైతే అలా ఒకటేసారి కట్ చేసుకున్నామంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు, కటింగ్ ప్రకారంగా రావాల్సి ఉంటుంది. అప్పుడు భుజాలు జారటం అలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి కొంచెం ఇట్లా ఖర్చులు పెట్టుకోవాలి. మనము రౌండ్ తిరగటం కోసం ఇలా కత్తెరతో కొంచెం కట్ చేసుకుంటూ రావాలి. మనకు రౌండ్ అనేది బాగా నీట్గా తిరుగుతుంది. ఇక్కడ ఇలా సైడ్లకు ఇలా కట్ చేసుకుంటూ రావాలి. జాగ్రత్త కట్ చేయండి, కొంచెం తెగినా కూడా కుట్టులోకి వెళ్ళిపోతుంది మనకు, అనేది షేప్ అనేది సరి కుదరదు. మళ్ళా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, మొత్తం అంటే తిరిగేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం తిరిగేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మనం పాట్నెక్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ రాదు మనకు. కొద్దిగా రానప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇలా సూదితోటి కొంచెం ఇలా లాక్కుంటూ రావాలి. జారత్త అండి, లేదంటే పీసులు వస్తాయి. ఇలా మొత్తం కొద్దిగా వచ్చేంత వరకు ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఒకటేసారి ఫస్టే మనం మొత్తం అనేది చూసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు కుట్టేటప్పుడు సర్దుకోవాలంటే అప్పుడు కుట్టుకున్న తర్వాత సర్దుకోవటానికి రాదు, మనం ముందే ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్. చూడండి ఇలా ఈ విధంగా కొద్దిగా వచ్చేటట్టు చూసుకుని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. పైన ఒక స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా ఈ మూలకు వచ్చిన తర్వాత సూది అనేది ఇలాగే దించేసి మనము ఈ క్లాత్ అనేది ఇలా పాదం అనేది ఎత్తుకొని ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సూది తీసామంటే మనకు కదులుతుంది క్లాత్, అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది సరిగ్గా రాదు. నేను చెప్పే టిప్స్ను ఫాలో అవుతుండండి, మీరు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుడతారు. ఈ విధంగా ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనము లైనింగ్కు జాకెట్ పీస్ అతికించుకున్నాము. ఇది అతికించుకోవడం కోసము కుట్టు అనేది కొద్దిగా పెద్దగా తీసుకొని కుట్టేసుకున్నాము. ఇక్కడ పెద్దగా అనేది 5లో పెట్టుకున్నానండి నేను. మీకు చిన్న మిషన్లకి అయితే ఇలా 5 ఉండదు, తక్కువ నెంబర్ ఉంటుంది. అలా చూసుకొని మీరు పెద్ద కుట్టి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, మనకు తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ లైనింగ్ అతికించుకోవాలి. ఈ విధంగా ఇంకా ఎక్స్ట్రా ఉండేది అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుముక్కు వచ్చేసి నేను క్లాత్ అనేది కట్ చేయలేదండి, ఓన్లీ పీసులు ఒకటి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నడుముక్క కోసం సపరేట్గా క్లాత్ కట్ చేసుకోలేదు, దీన్నే ఫోల్డింగ్ చేసుకుంటే నడుముక్కు సరిపోతుంది.
తొందరగా ఈజీగా కుట్టగలుగుతాము. ఇలా అయితే మనకి ఇలాగ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇది దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అయితే ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ తర్వాత ఒక వన్ ఇంచ్ మెన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాము. ఇదనేది స్టిచ్ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి, సారీ కుట్ అనేది ఇప్పు తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఫ్లవర్ అనేది సెంటర్కి పడింది చూడండి. ఇలా సెంటర్ కుట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక వన్ లైన్ లేస్ అనేది స్టిచ్ చేసుకున్నాము. లేస్ వచ్చేసి పింక్ ఈ కలర్ తోటి తీసుకుంటున్నామండి, ఫ్లవర్ కలర్ తోటి. మనము గోటు మాత్ర తీసుకున్నాము, ఇది 2-in-1 లేస్ అండి. ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ మనకు గోటు మాత్ర వేసుకోవాలని నేను ఈ లేస్ అనేది ఇక్కడ సైడ్లోకి ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా మిషన్ కుట్టు మార్చుకోవాలి, అంటే మనకు సరిపోయేవన్నీ పెట్టుకోవాలి. ఇది లేస్ కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూడండి. ఇలా ఇక్కడ ముక్కు ఉంది కదా, ఇక్కడ కొషగా ఉంది కదా, అక్కడ సైడు మనం మిషన్ అనేది ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్ లేస్ అనేది మర్చుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ సూది దించేసి ఈ లేస్ ఉంది కదా, దీన్ని ఇలా ఎన్నిక కనుక్కున్నామంటే మనకు ఫోల్డింగ్ పరిగిపోతుంది, ఫోల్డింగ్ ఉంటుంది దీంతో చూడండి. ఈ విధంగా చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి మనము లేస్ను. ఎటువంటి లేసునైనా సరే మనము కుట్టేదాన్ని బట్టి ఉంటుంది మనకి, ఎలాగైనా కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏ మూలకైనా కానీ తిప్పుకోవటానికి ఉంటుంది. గోటు మాత్రం కుట్టుకుంటున్నాం కాబట్టి వారకే వచ్చేటట్టు చూసుకోవాలండి, కొంచెం గ్యాప్ ఉండకూడదు, అంటే లుక్ సరిగా ఉండదు, ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ రెండోసారి చెప్తున్నాను, ఈ లేస్ అనేది మనము ఈ లేస్ మీదనే ఈ మిషన్ అనేది సూద్ అనేది ఈ దీని మీద పెట్టిన తర్వాతనే మనము ఫోల్డింగ్ అదే తిరుగుతుంది చూడండి. ఇలా లాస్ట్కి వచ్చేసి ఇలా లాస్ట్కు స్టిచ్చింగ్ చేసుకుని ఈ సూద్ అనేది పైకి తీయకూడదండి, దీన్ని ఇలాగే పెట్టేసి మనం లేస్ అనేది లేస్ని తిప్పుకోవాల్సి ఉంటుంది చూడండి. లేస్ ఈ లేస్ ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలా తిప్పుకున్నామంటే మనకు ఫోల్డింగ్ పడుతుంది, మనకు స్టిచ్చింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది. అంతే అండి, ఇంక ఈ వారకు కొద్దిగా వదిలేసుకున్నాము, ఎందుకంటే ఫ్రంట్కి వచ్చేటట్టుగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్కి కూడా వేసుకోమన్నారు వాళ్ళు, సో ఫ్రంట్కి కూడా నేను ఇంతవైన కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్కి దీన్నే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మళ్ళీ రెండో స్టిచ్ చేసుకోవాలండి, లేకుండా లేసుకొని ఉండకుండా లేసు ఇలా రెండో స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు కుట్టుకున్నామో అంతవరకు కుట్టించి సాలియాలి. ఇంకా ఇది అనేది ముందరికి పడేటట్టు చూసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా పాట్నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనము కావాలంటే మనము ఇక్కడ హ్యాంగిల్స్ అనేవి పెట్టుకోవాలి. మన హ్యాంగిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.